ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని, ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ పునర్జన్మించినటువంటి ఈ అద్భుతమైన అందాల గత జన్మ ప్రేమ కథలోకి మీ అందరికీ స్వాగతం అండి. అదే మన నిషిధరాగంలోకి, నిషిధరాగం 64వ పాటలోకి మీ అందరికీ పునః స్వాగతం. ఇక అద్భుతమైనటువంటి జయంతసేన అలియాస్ మంజురేఖ, విక్రమసింహరాయప్ప అలియాస్ విక్కీ, చంద్రభూపతి అలియాస్ డాక్టర్ శశికాంత్, వీళ్ళ ముగ్గురి మధ్య నడిచేటటువంటి ఈ ముప్పేట ప్రేమ కథ ఏం జరగబోతోంది? తరువాత సీన్లో ఏ మంత్రతంత్రాలు రాబోతున్నాయి? ఏ సైకాలజిస్టులు రాబోతున్నారు? ఏ న్యూరోఫిజిషియన్ల మధ్య ఏం జరగబోతోంది? ఆ బకెట్ కింద ఉంగరం ఏమవబోతోంది? అసలు అది ఎవరిది? మీ ప్రశ్నలన్నింటికో కొన్నింటికో సమాధానాలతో ఈ పాట ప్రారంభిస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం? మీ లైక్స్తో, మీ సబ్స్క్రిప్షన్స్తో ముందుకు తీసుకెళ్ళిపోదాం రండి. డాక్టర్ అగస్త్యంలోని సైకాలజిస్టు మేల్కొన్నాడు. స్టూలు దగ్గరగా లాక్కొని మంద్ర స్వరంతో యువరాణి మంజురేఖ నెమ్మదిగా పిలిచాడు. దర్పంగా పలికిందామె. నమోవాకములు తల్లి అన్నాడాయన. చెప్పండి, బదులు పలికింది. దేశంలోనే వృత్తిపరమైన ఛాలెంజింగ్ కేసులు ఎన్నో సాల్వ్ చేసిన సైకాలజిస్టు జయంతలో ఉన్న మంజురేఖతో మాట్లాడటం ప్రారంభించాడు. చెప్పడం మొదలుపెట్టింది కర్ణాటక యువరాణి మంజురేఖాదేవి అలియాస్ జయంతసేన, డాటర్ ఆఫ్ జయరాజ్. అదే సమయానికి దీర్ఘకేశిని పలుకు, లంబోదరి దీర్ఘజిహ్వ భయంకరి, నీ సుతుడు పిలుస్తున్నాడు, వినపడటం లేదా? రక్తనేత్రి రా పలుకు. నిర్జన ప్రదేశంలో ఓ కంఠం మురుమలా వినిపిస్తూ ఉంది. తన ఉపాస్య దేవతని అథారిటీగా పిలుస్తున్న సాధకుడి స్వరంలో తీవ్రమైన అసహనం. రాత్రి 1 గంట వేళ, చిట్ట చీకటిలో ఆ నిర్జన ప్రదేశంలో చిన్నగా వెలుగుతోన్న చితుకుల మంట. ఆ చిరు వెలుగులో మంట ముందు కూర్చున్న ఓ వ్యక్తి కఠోర సాధకుడు. చిన్న స్వరంతో మంత్రాలు జపిస్తూ, చేతిలో ఉన్న ఏవో సమిధలు మంటలోకి ప్రేలిస్తూ ఆ దేవతను పిలుస్తున్నాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దంలోంచి అప్పుడప్పుడు వినిపించే గుడ్లగూబ అరుపు తప్ప ఇంకే ధ్వని వినరావడం లేదు. అమావాస్య, అర్ధరాత్రులు, కొన్ని చోట్ల ఇలాంటి నిర్జన ప్రదేశాల్లో ఇటువంటి సాధకులు కనిపిస్తూ ఉండటం అన్ని ప్రాంతాల్లోనూ మామూలే. ఆ చోటు కర్ణాటక దగ్గరలోని దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ చిన్న చితుకుల మంటలో ఏవేవో వేస్తూ మంత్రాక్షరాలు జపిస్తూ పద్మాసనంలో కూర్చున్నాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎదురుగా కాస్త దూరంలో మరో ఇద్దరు వ్యక్తులు కూర్చుని చూస్తూ ఉన్నారు. ఆ సాధకుడు దుర్గాదాస్. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరు స్టీఫెన్, ఇంకొకరు బాబ్. రావా, పిలిచినా పలకవా, నిజంగానే నువ్వు రావా, నీ పుత్రుడిని నవ్వుల పాలు చేస్తావా? పిశాచిని చివరిసారి పిలుస్తున్నాడు. నీ పుత్రుడు దుర్గాదాస్, ఓ మహాశక్తి ఊర్ధ్వకేశిని, భయంకర రూపిణి, నింబవృక్షాధివాసిని, కంటకాభరణ ధారిణి, రా పలుకు. చేతిలోని సమిధల్ని నిప్పుల్లోకి చెళ్ళున విసిరికొట్టాడు దుర్గాదాస్. అంతా నిశ్శబ్దం. దేవత ఉలుకు పలుకు లేదు. దుర్గాదాసులోని ఆగ్రహం పెళ్ళుబుకింది. కళ్ళు నిప్పుముద్దల్లా ఉన్నాయి. కోపంతో అపాదమస్తకం వణికిపోయాడు. అంతే, అమాంతం లేచి నిల్చున్నాడు. అతడి పిక్కలు రాతి ముక్కల్లా బిగుసుకున్నాయి. పిలిస్తే రావు కదూ చండాలిని, ఘోరరూపిణి, ఇక నీ అవసరం నాకు లేదు. 17 సంవత్సరాల నిరంతర ఉపాసన వ్యర్థం, వ్యర్థం. దీర్ఘంగా నిశ్వసించి కాలితో ఆ అగ్నిని బలం కొద్దీ తన్నబోయాడు. ఆగు! ఎక్కడో శూన్యంలోంచి పిడుగులా వినబడింది మాట. ప్రళయ భీకరమైన ఆ కంఠస్వరానికి చేష్టలు దక్కి ఉన్న చోటునే నిలబడిపోయాడు దుర్గాదాసు. ఉన్నట్టుండి గాలి రివ్వున వేచసాగింది. చెట్లు కూకటి వేళ్లతో కదిలిపోయేంత గాలి. ఆ ప్రాంతంలో గల ఎండాకులు చిన్నపాటి పుల్లల్ని సైతం తమతో కలుపుకుని సుడితిరగసాగాయి. చితుకుల మంట భగ్గున మండి పెద్దదయ్యింది. నల్లని మబ్బుల మధ్యలో గిర్రను తిరుగుతూ ఎర్రటి ఓ వలయం, ఆరంజీ ఎర్రటి రంగుల్లో ధగధగలాడుతూ పెద్దది కాసాగింది. ఆ భీభత్స వాతావరణాన్ని పసిగడుతూనే దుర్గాదాసులో మొహం వెలిగిపోయింది. అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది. స్టీఫెన్ బాబ్ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు.
స్టీఫెన్ల విస్మయం అది చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. అన్బిలీవబుల్ గొణుక్కుంటున్నాడు అతను. ఆ ఎర్రటి వలయాల్లోంచి ఏదో విస్ఫోటనం. ఆ విస్ఫోటనం దేనిదో ఎవ్వరికీ తెలియదు. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి, సూర్యబింబం నుంచి ధారలుగా కారిపోతున్న వజ్రాల ధగధగల కాంతిలాగా, ఎర్రటి జ్వాల నుంచి వేరుపడి మెరిసిపోతూ జ్వలిస్తున్న బంతిలాగా ఏదో గుండ్రని ఆకృతి. స్టీఫెన్ కళ్ళు ఆ దృశ్యాన్ని చూసే శక్తిని కోల్పోతున్నాయి. అంత మెరుపు, ఆకాశాన్ని చీల్చుకొచ్చిన వజ్రాల కాంతిలాంటి ధగధగల్లోంచి కానవచ్చింది ఓ దేవతామూర్తి స్త్రీముఖం. ఆ ముఖం నిలువెత్తు కాంతి గోళం. ఆమె కళ్ళు సూర్యగోళాల్లా కాంతులు ఈనుతున్నాయి. రెండు కళ్ళు రెండు తామర రేకులు. చారడేసి ఆ కళ్ళు కొంత ఎర్రగా కఠినంగా మాత్రం ఉన్నాయి. కారు నలుపు వర్ణంతో ముఖం, నుదుట ఎర్రని బొట్టు, రక్తపు ముద్దలా మెరుస్తోంది. పొడవైన నాసిక, వజ్రాల ముక్కెర, ఎర్రని పెదాలతో, చివర్లలో బయటకి పొడుచుకొచ్చిన తెల్లటి కోరలతో, తలకి భుజాలకి ముళ్ళతీగలను చుట్టినట్లున్న ఆభరణాలతో అత్యంత భయానక స్వరూపం అక్కడ సాక్షాత్కరించింది. ఆ దేవతామూర్తి ఘోరచండీ స్వరూపం. సాధకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయే క్షణాలవి. సాధారణమైన మనుష్యులెవ్వరూ భరించలేని క్రోధమూర్తి. దుర్గాదాసు చండీస్థుతి చేస్తూ సాగిలపడిపోయాడు. అతడి ఎన్నాళ్ళో ఎదురు చూస్తున్నటువంటి క్షణాలవి. కనిపించావా తల్లి, ఈనాటికి కరుణించావా? నీ బిడ్డడి ప్రాణాలతోనే ఆడుకుంటున్నావా ఘోరచండి? సాధకుల పాలటి కామధేనువు, కోరిన కోర్కెలు తీర్చే మహాశక్తివి. 17 ఏళ్ల నా తపస్సు ఈనాటికి ఫలించింది, నా జన్మ తరించింది. కంటకాభరణ రూపిణి కరుణించు, పలుపలు విధాల స్తుతిస్తూ అమ్మా ఇదిగో నా నైవేద్యం స్వీకరించు అని మట్టిపాత్ర నిండా నింపిన 8 రోజుల వయస్సున్న పులిపిల్ల రక్తాన్ని ఆమె ముందుకు తోశాడు దుర్గాదాసు. ఆమె కళ్ళు చాలా క్రూరంగా మెరిశాయి. సరిసరి మానవ, ఎందుకు నన్ను పిలువ సాహసించినావు? కంచుల ఖంగుమంది ఆమె గొంతు. అమ్మా నీకు తెలియంది కాదు, నన్ను కరుణించు, నాకు శక్తినివ్వు, చండ ప్రచండమైన శక్తిని ప్రసాదించు, ఆ గురురాజప్పని ఎదుర్కోగల శక్తిని ప్రసాదించు, ముకుళిత హస్తాలతో అడిగాడు. వెంటనే ఫెళఫెళమంటూ పరిహాసంగా నవ్వింది ఘోరచండి. ఏమి, కర్ణాటక రాజగురువు, మహామంత్రతంత్ర సార్వభౌముడు, ఆ గురురాజప్పని ఎదుర్కొందువా? భ్రమ, వట్టి భ్రమ, మెడిసిపడకు, మెడిసిపడకు సాధక. నీవు సాధనా విషయమని ఇంకా చిగురు మొక్కవు. ఆ గురురాజప్ప మైళ్ల కొలది వేళ్ళోని మహావృక్షము. నీవెక్కడ, ఆతడెక్కడ? తగదు సాధక, మరేదైనా కోరుకొమ్ము, నన్నేమి చేయమందువు. నీవడిగిన న్యాయమైన కోర్కెలను ఈ క్షణమే తీర్చదను, అడుగుము. తన గుండ్రని కనుగుడ్లు మిలమిలలాడుతుండగా చెప్పింది ఘోరచండి. దారుణంగా అవమానపడ్డాడు దుర్గాదాస్. ఓర్చుకోలేకపోయాడు. లేదమ్మా, నువ్వే నన్ను బలహీనపరిస్తే నాకేది దారి? దయచేసి మార్గాంతరం చెప్పు, అదే నాకు కావాలి, నాకింకో కోరిక లేదు. చెప్పు, నీవేమి కావాలన్నా చేస్తాను అన్నాడు దుర్గాదాస్. ఆమె కళ్ళు అసహనంగా చూశాయి. ఏమిరా మాట వినవు? మార్గాంతరాలను చెప్పే అవకాశం నాకు లేదురా. గురురాజప్ప ఒక్కటే నీ కోరిక అయినా జ్వాలాముఖిని ప్రసన్నం చేసుకో, నేను చెప్పను, మార్గం దొరుకుతుంది. నీ కొరకేదేని అడుగురా, అమిత వాత్సల్యంతో అన్నది ఘోరచండి. ధన్యోస్మి మాతా, ధన్యోస్మి, మార్గం చూపావు చాలు, నా కొరకు అడగమన్నావు, అందువల్ల అడుగుతున్నాను. ప్రాణం మీదకొచ్చినప్పుడు నిన్ను తలవగానే వచ్చి నన్ను కాపాడతానని చెప్పు చాలు అన్నాడు. ఏమిరా నీ తెంపరితనము, నేనేమి నీ కొరకు మాత్రమే గలననుకుంటివా? కానీ సాధకుడవని నన్ను తృప్తిపరచినావు గనక నిన్ను కాదనలేను. వినుమ సాధక, నీవన్నట్టు తప్పక వచ్చి కాపాడదును, కానీ 3 సార్లు మాత్రమే ఖచ్చితంగా అన్నది ఘోరచండి. నీ దయతల్లి చాలు, 3 సార్లు తప్పకుండా, తప్పకుండా నన్ను వెన్నంటి ఉండు ఘోరచండి, నమస్కారం చేస్తూ అన్నాడు దుర్గాదాసు. తదాస్తు అని మాయమైపోయింది ఘోరచండి. వీస్తున్న పెనుగాలి నెమ్మదించింది. సుడితిరుగుతున్న వస్తువులు మెల్లగా ఆగిపోయి నేల మీద గలగలా శబ్దం చేస్తూ ఎగరసాగాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ కాంతి నెమ్మదిగా సాధారణ స్థితికొచ్చింది. రాత్రి తాలూకు నీలిరంగు చీకటి క్రమంగా కళ్ళకి అలవాటు పడింది. వండర్ఫుల్, ఫెంటాస్టిక్, అమేజింగ్ ప్రశంసావాక్యాలతో చిన్నగా చప్పట్లు చరుస్తూ దూరం నుంచి దుర్గాదాసు అని అభినందించాడు స్టీఫెన్. అతడికి ఇదంతా దిమ్మదిరిగిపోయే వాస్తవం. ఇంకెవరైనా చెప్తే చస్తే నమ్మేవాడు కాదు. కళ్ళు నిలుముకుంటున్నాడు బాబ్. స్టీఫెన్ కళ్ళు ఇంకా కాంతి వలయపు స్ట్రెయిన్లోనే ఉన్నాయి. అంచనాగా దుర్గాదాసుని తడుముకుంటూ సమీపించాడు. గురూజీ తమ శిష్యుడు అజయుడైనాడు, ఇక ఈ దుర్గాదాసుకి చావు దాదాపు లేనట్టే. మనం సాధారణ వ్యక్తులం కాదు, పైశాచికానందం అతడి మొహంలో కనిపించడం ప్రారంభమైంది. సాధారణంగా సాధకుడి పతనానికి నాంది అక్కడే పడుతుంది. దుర్గాదాసు కూడా అదే నాంది వాక్యం పలికింది. స్టీఫెన్, స్టీఫెన్, దుర్గా ప్లీజ్ సేవ్ మీ, గట్టిగా అరుస్తూ కింద దొర్లిపోతున్నాడు బాబు. దుర్గాదాస్, స్టీఫెన్లు ఇద్దరూ అదిరిపోయారు. వాట్ హ్యాపెండ్ బాబ్, పరిగెత్తాడు స్టీఫెన్. ఏమైంది బాబ్ సార్? దుర్గాదాస్ ఆత్రంగా వెళ్ళాడు. ఇద్దరు వెళ్లేసరికి రెండు చేతులతో మొహం మూసుకుని భయంకరంగా అరుస్తున్నాడు బాబు.
ఇద్దరు బాబుని అటెండ్ అయ్యారు. మొహం కప్పుకొని అరుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అరుస్తూ హిస్టీరిక్గా కింద పడి దొల్లుతున్నాడు బాబు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ముందు అదురుకున్నాడు స్టీఫెన్. చెప్పండి బాబు, భయపడకండి, ఏం జరిగింది? దుర్గాదాస్ గట్టిగా అడిగాడు. స్టీఫెన్ ముఖం గంభీరంగా ఉంది. సంథింగ్ హ్యాపెండ్ లోపలే అనుకున్నాడు. ఇద్దరి గొంతు స్పర్శని చూసుకుని కంగారు కొద్దిగా కొద్దిగా తగ్గి స్థిమితపడ్డాయి. నా కళ్ళు పోయాయి, నాకేం కనిపించట్లేదు స్టీఫెన్. పక్కలో బాంబు పడినా కూడా స్టీఫెన్ అంతగా షాక్ అయి ఉండేవాడు కాదు. వాట్? భయమో ఆశ్చర్యమో తెలియని స్థితిలో శిష్యుడిని గట్టిగా కుదిపేస్తూ అన్నాడు స్టీఫెన్. ఎస్ గురు, నా కళ్ళు కనిపించడం లేదు. చీకటి, అంతా చీకటి, నాకేం కనిపించడం లేదు. నా కళ్ళు పోయాయి, కంగారుగా అరుస్తున్నాడు బాబు. గురుజీ పదండి, ఇతన్ని సిటీకి తీసుకెళ్దాం, లేట్ చేయొద్దు, ఆలోచిస్తూ అన్నాడు దుర్గాదాస్. అసలు ఇదంతా ఏంటి దుర్గా? కన్ఫ్యూజన్గా అన్నాడు స్టీఫెన్. అంత హెల్తీ పర్సన్కి కళ్ళు పోవడం ఏంటి, అది ఇంత సడన్గా? వాట్స్ రాంగ్ విత్ దిస్ ఆపరేషన్? కోపంగా అన్నాడు. అది మహాశక్తి ఘోరచండిని చూడలేక మన బాబు కళ్ళు పోయి ఉంటాయి. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం, మళ్ళీ బాగైపోవచ్చు కూడా, సాయం పడుతూ అన్నాడు దుర్గాదాస్. ఇద్దరూ కలిసి బాబుని కారులోకి చేర్చారు. అప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. 10 నిమిషాల తర్వాత దుర్గాదాస్ కారు సిటీకేసి వేగంగా దూసుకుపోసాగింది. ఇంకా ఉంది. హలో ఫ్రెండ్స్, ఈ భాగం ఎలా ఉంది? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా వింతైనటువంటి విషయం కదూ. ఉపాస్య దేవతలు, ప్రత్యక్షం కావడాలు, వరాలు కురిపించడాలు, అడిగినవి లేదనడాలు సినిమాలో చూసుంటాం. కానీ ఇవన్నీ మన భారతీయ మంత్ర తంత్ర శాస్త్ర పరిధిలో ఉన్నాయి. కానీ అవి సాధించుకునేవాళ్లే లేరు. సో మన కథలో ఇటువంటి విశేషాలు, ఇంతకు మించిన విశేషాలు ఇంకా చాలా రాబోతున్నాయి. సో ఏ ఒక్క పార్ట్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే వెంటనే ఒక లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ గ్రూపులకి, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి షేర్ చేయండి. వీలున్నంతమంది వ్యూయర్షిప్ని పెంచండి. అప్పుడు కానీ నేను చెప్పేటటువంటి అనేకానేక విశేషాలతో కూడిన తదుపరి నావెల్స్ మీరు వినలేరు. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను మీకు ఒక క్వశ్చన్ వేసేస్తాను. ఆ క్వశ్చన్కి మీరు సబ్స్క్రిప్షన్స్తోనూ లైక్స్తోనూ మీ ఓటింగ్ని తెలియచేయండి. అట్లాగే స్టోరీ రైజర్ని కూడా ఉత్సాహంగా మీరు పార్టిసిపేట్ చేస్తుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే మన నవలకు వ్యూయర్షిప్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి సాధ్యమైనంత మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి రికమెండ్ చేయండి, చూడమని చెప్పండి, అందరూ చూడండి. ఆదివారాలు మీ సెలవు దినాలు ఆనందంగా హ్యాపీగా మరొక మ్యాజికల్ వరల్డ్లో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.